हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। ना पेर माधवराव, मेरे चूस्तुन्नारु माधव टेक इन तेलुगु। फ्रेंड्स, मेरे गनुक ना चैनल ने सब्सक्राइब चेसुकोकपोते इमीडियट गा सब्सक्राइब चेसुकोंडि, अलाने पक्कन उन्न बेल आइकान नि एक्टिव चेसुकोंडि। फ्रेंड्स, वीडियोलोकि वेल्लिपोदाम। फ्रेंड्स, फस्ट वच्चे तेलुगु एयर इंडिया नुंचि। सो एयर इंडिया नुंचि अयिते मनकि ओक न्यूस अनेदि वच्चिंदि। सो एयर इंडिया ओक पैसेंजर लिस्ट अनेदि लीक अवडं जरिगिंदि। सो आ लीक लो अयिते वाळ्ळ ओक पेरु, वाळ्ळ ओक अड्रस्, वाळ्ळ ओक डेट आफ बर्त्, वाळ्ळ ओक पास्पोर्ट ओक डीटेल्स कानिवंडि, सो क्रेडिट कार्ड डेबिट कार्ड डीटेल्स कानिवंडि लीक अवडं जरिगिंदि। सो ई लीक लो अयिते 4.5 मिलियन्स ओक पैसेंजर लिस्ट अनेदि लीक अवडं जरिगिंदि। सो इदि वच्चे तेलुगु मनकि ఆగస్ట్ 5, 2011 నుంచి సో ఫిబ్రవరి 3, 2021 వరకు ఈ మధ్యలో ఒక ప్యాసింజర్ లిస్ట్ అనేది లీక్ అవడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి. సో రియల్మీ వాళ్ళు రియల్మీ X7 మ్యాక్స్ దీని మొబైల్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి జూన్లో అయితే లాంచ్ చేస్తామనైతే వీళ్ళు ప్రకటించారు. సో వాళ్ళ యొక్క ట్విట్టర్లో అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో అలాగే దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 28,000 నుంచి మనకి 32,000 ఈ లోపల అయితే ఉంటుందని చెబుతున్నారు. సో అలాగే దీని యొక్క ర్యామ్ చూసుకున్నట్టయితే మనకి 6 GB, అలాగే 8 GB, అలాగే 12 GBలోకి అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో ఈ మొబైల్ వచ్చేదానికి మనకి రియల్మీ జీటీ నియో 5G ఫోన్ ఉంది కదా, సో దానికి అనుగుణంగానే వీళ్ళైతే రియల్మీ X1 మ్యాక్స్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క మనకి డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.4 ఇంచెస్తో ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీని యొక్క కెమెరా చూసుకున్నట్టయితే 64 MP ట్రిపుల్ రేర్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 16 MP అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో అలాగే దీని బ్యాటరీ విషయానికి వచ్చేసరికి వీళ్ళైతే 4500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 50W సూపర్ ఛార్జర్ సపోర్ట్ వస్తో. సో దీని యొక్క మెయిన్ ప్రాసెసర్ చూసుకున్నట్టయితే వీళ్ళు డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేసామని అయితే వీళ్ళు చూడడం జరిగింది. సో ఈ మొబైల్ వచ్చేసరికి రియల్మీ X1 మ్యాక్స్ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి జూన్లో అయితే లాంచ్ చేస్తామని అయితే సో రియల్మీ సంస్థ అయితే మనకి ప్రకటించడం జరిగింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి జియో అండ్ వడాఫోన్ ఇండియా. సో జియో అండ్ వడాఫోన్ ఇండియా ఈ రెండు వచ్చేసరికి ఈ రెండు సంస్థలు ఒకే ధరలో అయితే మనకి ఒక ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. సో 600 రూపాయలకి అయితే ఈ రెండు సంస్థలు ఒక ప్లాన్ అయితే తీసుకొచ్చారు. సో ముందు వచ్చేసరికి వడాఫోన్ ఇండియా ప్లాన్స్ చూసుకున్నట్టయితే సో డైలీ అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS, డైలీ 3 GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంతేకాకుండా మనకి ప్రీమియం OTTలో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే OTT వచ్చేసరికి మనకి సో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలా ఉన్నాయి కదా, సో ప్రీమియం OTT అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంతేకాకుండా మనకి VI మూవీస్, అలాగే VI టీవీ యాక్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిస్నీ ప్లస్ హాట్స్టార్, VIP కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి VIలో 800 రూపాయలకి వచ్చే ప్లాన్స్ ఏమైతే వస్తున్నాయో సో దానికి సమానంగా మనకి 600 రూపాయలకే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇదంతా వచ్చేసరికి మనకి 56 రోజులు అయితే అవైలబుల్గా ఉంది. సో అంతేకాకుండా మనకి డైలీ డేటా విషయంలో అయితే వీళ్ళు ఇంకో ప్లాన్ అయితే తీసుకొచ్చారు. సో మనకి డైలీ 3 GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో అంతేకాకుండా వీళ్ళు ఒక డేటా బోనస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో VI సంస్థ వాళ్ళు సో 32 GB అనేది మనకి బోనస్గా అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు. సో అంటే మనకి 56 రోజులకి వచ్చేసరికి 200 GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ జియో చూసుకున్నట్టయితే సో జియో వాళ్ళు 600 రూపాయలకి అయితే సో అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 2 GB, సో 100 SMS అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో అంతేకాకుండా మనకి జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ, సో మనకి జియో యాప్స్ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించిన ఫ్రీ యాక్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇది దీంట్లో వచ్చేసరికి మనకి 86 రోజులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో డైలీ వచ్చేసరికి మనకి 2 GB కాబట్టి 168 GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో 86 రోజులకి. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసరికి ఈ రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మనకందరికీ తెలిసిందే. సో కొంతమంది జియో యూజర్లు వచ్చేసరికి జియోని అయితే ఇష్టపడతారు. సో కొంతమంది VI యూజర్లు వచ్చేసరికి VIని అయితే ఇష్టపడతారు. సో వీటికి సంబంధించిన ప్లాన్స్ అయితే 600 అయితే మంచి ప్లాన్ అయితే ఉంది. సో మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి OnePlus నుంచి. సో ప్రపంచవ్యాప్తంగా మనకి బ్లాక్ షిప్ అంటే OnePlus అనమాట. సో వీళ్ళైతే వీళ్ళ యొక్క సంస్థ సో ప్రైజుల గురించి కానివ్వండి, దేని గురించి అయితే మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. సో అలాగే OnePlus వాళ్ళు ఒక టీవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో అది వచ్చేసరికి మనకి OnePlus TV 40Y1 అనమాట.
సో వై1 సిరీస్లో ఆల్రెడీ వీళ్ళైతే 2 టీవీస్ని అయితే వీళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. సో అవి వచ్చేతలకి 32 వై1 సిరీస్ అలాగే 43 వై1 సిరీస్ అనమాట. సో 32 వై1 వచ్చేతలకి దీని ఇదైతే 32 ఇంచెస్ అనమాట. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 16,000 అయితే అవైలబుల్గా ఉంది. సో అలాగే 43 ఇంచెస్ టీవీ తీసుకున్నట్టయితే ఇది వచ్చేతలకి మనకి 26,000 అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో టోటల్గా వచ్చేతలకి మనకి 40 వై1 సిరీస్, సో 40 ఇంచెస్ టీవీ చూసుకున్నట్టయితే సో మనకి 43 వై1 టీవీ ఉంది కదా, సో దానికి తక్కువలోనే అయితే వీళ్ళు తీసుకొస్తున్నారని అయితే వీళ్ళు ప్రకటించారు. సో వీళ్ళైతే మే 24న అయితే మనకి వన్ ప్లస్ టీవీ 40 వై1 అయితే లాంచ్ చేస్తున్నారని అయితే వాళ్ళ యొక్క ట్విట్టర్లో అయితే ప్రకటించడం జరిగింది. సో ఇది వచ్చేతలకి మనకి 40 ఇంచెస్తో ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే మనకి వస్తుంది. సో అలాగే మనకి బ్లూటూత్ 5.0 అయితే ప్రొవైడ్ చేశారు. సో స్పీకర్ వచ్చేతాలకి మనకి 20 వాట్స్ స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చేతాలకి వీళ్ళైతే 20,000 నుంచి 25,000 బిట్వీన్లో అయితే వీళ్ళు ప్రైస్ అనేది అనౌన్స్ చేస్తామని అయితే వీళ్ళైతే ప్రకటించడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.